శీతాకాలపు వాతావరణానికి అనువుగా ఉండి మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ క్యాలీఫ్లవర్లు సంవత్సరం పొడవునా అడపాదడపా వీటిని సాగు చేస్తున్నప్పటికీ అత్యధిక ఉత్పాదకతకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది వీటిలో క్యాలీఫ్లవర్ సాగులో నాణ్యమైన రకాలను ఎంచుకొని నారు నుండి కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది సాగులో ప్రతిబంధకంగా ఉండే డైమండ్ బ్యాక్ మాత్ లద్దె పురుగు వంటి చీడపీడలను సమగ్ర సస్యరక్షణ ద్వారా అదుపు చేయాలి క్యాలీఫ్లవర్ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యాపార విశ్వవిద్యాలయం రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు శీతాకాలంలో పండించే కూరగాయ పంటలో అతి ముఖ్యమైనది క్యాలీఫ్లవర్ 30 డిగ్రీ సెల్సియస్ దాటినట్లయితే దీంట్లో దిగుబడి తక్కువగా వస్తుంది నేల గురించి చూసుకుంటే ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 కలిగి ఉండి నీరు ఇంకిపోయే మురుగునీటి సదుపాయం కలిగిన నేలలు అత్యంత అనుకూలమైనది దీంట్లో మూడు రకాలు అంటే స్వల్పకాలిక రకాలు మధ్యస్థ రకాలు దీర్ఘకాలిక రకాలు మూడు రకాలు ఉంటాయి సో స్వల్పకాలిక రకాలైన ఎర్లీ కున్వారి ఎర్లీ కట్కి పూసా దీపాలి స్వల్పకాలిక రకాలు శీతాకాలం మొదటి జూలై ఆగస్టులో నాటుకోవడానికి చాలా అనుకూలమైన రకాలు అదే మధ్యస్థ రకాలైన పూసా హిమజ్యోతి పంచ్ శుభ్ర ఊటీ నెంబర్ 1 దీన్ని సెప్టెంబర్ అక్టోబర్లో నాటుకోవడానికి చాలా అనుకూలమైన రకాలు దీర్ఘకాలిక రకాలైన పూసా స్నోబాల్ పూసా స్నోబాల్ K1 పూసా హిమాని ఇవి అక్టోబర్ నవంబర్లో నాటుకోవడానికి అనుకూలమైన రకాలు సో దీంట్లో ఇప్పుడు విత్తన మోతాదు చూసుకుంటైతే మన సూటు రకాలకి 375 గ్రాములు అవసరమవుతుంది అదే హైబ్రిడ్ విత్తనాలు అయితే 125 నుంచి 150 గ్రాములు అవసరమవుతుంది సో దీన్ని నారు పెంచే విధానం చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా నారుని హరిత గృహాల్లో కానీ లేకపోతే ఓపెన్ ఫీల్డ్ కండిషన్ అంటే మనం బయట పెంచుకోవడానికి జరుగుతుంది బయట పెంచుకున్నట్టయితే ఒక హెక్టార్కు మనకు ఒక 100 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భూమి అవసరమవుతుంది మనం భూమిని బాగా దున్ని దాంట్లో చివికిన పశువుల ఎరువు అదేవిధంగా వేపపిండి కొంచెం సూపర్ వేసుకొని నారుమళ్ళు కట్టుకోవాలి ఆ నారుమడి అనేది 15 సెంటీమీటర్ ఎత్తులో 1 మీటర్ వెడల్పుతో 3 నుంచి 4 మీటర్ల పొడవుతో వేసుకొని ఈ విత్తనాలని 10 సెంటీమీటర్ వెడల్పులో వేసుకొని దానిపైన ఒక సన్నని గడ్డి వేసుకొని దానిపైన మనం ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ రోజు క్యాన్తో నీటిని వేసినట్లయితే మంచి నారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదే మనం హరిత గృహాల్లో పెంచుకోవాలని అనుకుంటే మనం ఏం చేయాలంటే ముందుగా ప్రో ట్రైల్లో నింపుకొని ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క ట్రైలో పడినట్టు సరైన నారు యాజమాన్య పద్ధతి చేపట్టినట్టయితే 21 నుంచి 30 రోజులు వ్యవధిలో నారు మనకు రెడీ అవుతుంది ప్రధాన పొలంలో ముఖ్యంగా మనం నాటుకోవడానికి ముందు 3 నుంచి 4 సార్లు లోతు దున్నులు దున్నుకొని నేలను చదును చేసుకొని అదే దాంట్లో మనం లాస్ట్ దున్నే టైంలో 10 నుంచి 15 టన్నులు చివికిన పశువుల ఎరువును వేసుకొని దాంట్లో పైపాటుకు మనం ఏం చేయాలంటే సూపరు పొటాస్ ఇచ్చిన ఎరువులను వేసుకొని దున్నేసినట్లయితే మనకి దాని ప్రధాన పొలంలో బాగా ఉపయోగపడుతుంది ఈ బోదులు తవ్వుకోవడానికి 60 సెంటీమీటర్ల వెడపులో లేదా 40 సెంటీమీటర్ల వెడపులో బోదులు చేసుకొని మొక్కలు నాటుకోవచ్చు లేదంటే మనం రేజిడ్ బెడ్స్ చేసుకొని ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని వస్తుంది ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కాలిఫ్లవర్లో ముఖ్యంగా మనకి నత్రజని అనేది 30 నుంచి 45 రోజుల తర్వాత ఒకసారి పైపోటుగా 30 నుంచి 40 కేజీలు నత్రజని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి దాంట్లో పాటు మనకి బోరాక్స్ కానీ అమ్మోనియం మాల్బ్డేట్ ఏవైతే ఈ పోషకాల వల్ల మనకు కొన్ని లక్షణాలు ఏర్పడతాయి తర్వాత దాన్ని నివారించుకోవడం కూడా మనం ఏం చేయాలంటే 30 నుంచి 45 రోజుల తర్వాత బోరాక్స్ని కానీ అమ్మోనియం మాల్బ్డేట్ అనే మందును పిచికారి చేయాలండి మొదటి 30 నుంచి 45 రోజులు ఎటువంటి కలుపు మన క్యాలిఫ్లవర్లో ఉండకూడదు దీనికోసం ఏం చేయాలంటే మనం ముందుగా నాటి 24 గంటల తర్వాత నుండి 48 గంటల లోపు మనం పిండి మిత్రాలిన్ అనే మందును లేదా అలాక్లోర్ అనే మందును 1 లీటరు వాడుకున్నట్లయితే మనం 4 రోజుల పాటు కలుపు రాకుండా చూసుకోవచ్చు తర్వాత వచ్చిన తర్వాత మనం 1-2 కలుపులు మనం అంతకృషి చేసినట్టు అయితే కంప్లీట్గా మన కలుపు రాకుండా మనకు మంచి పువ్వు కానీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నీటి యాజమాన్యం కోసం ఏంటంటే మనం డ్రిప్ వాడే పద్ధతిలో అనుకుంటే మనం నీటి పాటించిన ఒక పద్ధతి లేదనుకుంటే మన శీతాకాలంలో అయితే 10 రోజులకు ఒకసారి నీరు ఇవ్వడము నీటి తడి వర్షం లేనప్పుడు నీరు చూసుకొని తడులు చూసుకొని మనం నీరు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పని శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే క్యాబేజీ క్యాలిఫ్లవర్ పంటలకు ప్రధాన శత్రువులు డైమండ్ బ్యాక్ మాత్ లద్దె పురుగులు డైమండ్ బ్యాక్ మాత్ను క్యాబేజీ రెక్కల పురుగుగా పిలుస్తారు ఈ పురుగులు ఆకులను తిని నష్టం చేస్తాయి
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే పైరులో ఆకులన్నీ రంధ్రాలతో ఉండి పువ్వు పరిమాణం చిన్నగా ఉంటాయి. వీటి నివారణకు సమగ్ర చర్యల్ని ఆచరణలో పెట్టాలి. ఎండాకాలంలో లోతు దుక్కులు చేయటం వల్ల పురుగు గ్రుడ్లు ప్యూపా దశలు బయటపడి ఎండవేడిమికి నాశనమవుతాయి. పంట కోతలు పూర్తయిన తర్వాత అవశేషాలను నాశనం చేయాలి. ప్రతి 25 వరుసలకు 2 వరుసల ఆవు పంటను ఎర్రపంటగా విత్తుకోవాలి. మొదటగా గ్రుడ్డు దశను నాశనం చేయటానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూన లేదా 5% వేప కషాయం కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రధాన పొలంలో నారు నాటిన 30 రోజులకు 45 రోజులకు 2 దఫాలుగా లీటర్ నీటికి 1 గ్రాము బీటీ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయన మందుల్ని పిచికారీ చేయాలి. సమగ్ర సస్య రక్షణ పద్ధతులు ఆచరించినప్పటికీ పొలంలో పురుగులు కనిపించినట్లయితే లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాట్ కలిపి కోతకు 15 రోజుల ముందు వరకు మాత్రమే పిచికారీ చేయాలి. లేదంటే రసాయన అవశేషాలు పంట ఉత్పత్తులపై ఉండి వినియోగదారులకు హాని చేస్తాయి. స్పెషల్గా మనం ఏం చేయాలంటే దీంట్లో క్యాలిఫ్లవర్లో బ్లాంచింగ్ అండి. బ్లాంచింగ్ ఏంటంటే మనకు మెయిన్గా క్యాలిఫ్లవర్ ఎవరైనా మార్కెట్లో కావాలనుకుంటే మనకు ఎలా ఉండాలంటే పువ్వు గట్టిగా ఉండి తెల్లగా పాలరంగులో ఉండి ఇటువంటి అంటే సెగ్మెంట్స్ విడిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా దానిపై ఎల్లోగా అంటే మనకు పసుపర్ణంలో మారిన అది మార్కెట్ ధర సరిగ్గా పలకదు. దీనికోసం ఏం చేయాలంటే మనం బ్లాంచింగ్ అంటే కోతకు 1 వారం రోజుల ముందు చివరాకులను మనం పై మొక్క పైకి తెచ్చుకొని అంటే కర్డ్ని రిబ్బన్తో మనం కట్టి మనం ఎప్పుడైతే అంటే రిబ్బన్ కట్టిన 1-4 రోజులకి మనం హార్వెస్ట్ చేసుకునేటట్టు వేరే వేరే రిబ్బన్ కట్టుకున్నట్టయితే మనకి మంచి గట్టిగా కాలిఫ్లవర్ అనేది చాలా తెల్లగా పాల రంగులో ఉండి ఇటువంటి రైసినెస్ లేకుండా మార్కెట్కి అనుకూలంగా ఉండే గడ్డలను మనం తీసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలకు అయితే మనకి నాటిన 70-80 రోజులకు హార్వెస్ట్ అదే మనకి కోతకు వస్తుంది. అదే దీర్ఘకాలిక రకాలైతే 120 రోజులు పడుతుందండి మనం కోత కోయడానికి. ఇది ఎంత దిగుబడిని ఇస్తుందంటే ప్లెయిన్స్లో అయితే మనకి 15 టన్నుల వరకు పర్ హెక్టేర్కి మనకి దిగుబడి వస్తుంది. అది హిల్ ప్రాంతాల్లో అయితే మనకి సుమారు 20 నుంచి 30 టన్నుల వరకు మనకు దిగుబడి వస్తుంది.